Andhra Pradesh Rastra Mantri Mandal Tiskuna Nirnayal Midwara Rastra Prajalandriki Koda Telijestu Jaragabe 20 Panchayati Raj Ennikala Koraku 2011 Janaba Ganana Adharanga Scheduled Tribe Reservation 6.77% Ganu Scheduled Kulala Shatani 19.08% Shatam Ganu Venukubadina Kulala Koraku 34% Ganu Damasha Prakaram Sthanika Samsthallo Reservation Patistu Andhra Pradesh Panchayati Raj Chattam 1994 Prakaram Ennikalu Nirvahinchalani Cheppani Andhra Pradesh Rashtra Mantri Mandal Tirmanam Cheyadam Jarigindi Rashtramlo Nadu YS Rajasekhar Reddy Garu Deshamlo Praprabandhamanga Pramadavashattu Evaraina Accident Jarigithe Sakalamlo Accident lo jarigina varini hospital ki teeskelle samayam lekapovatam valla maranalu sambhavinche danni arikattalani cheppani edanna pramadam jarigina 20 nimishala lopu ambulance pampichi aa pramadamlo gayapadina varini hospital ki cherchadam dwara pranaanni nilapatchu ane oka aalochanato 108 service ni ambulance service ni naadu Rajasekhar Reddy gar praveshapedite gata 5 samvatsaralo chusam ee 108 ambulance lanni kuda moolana padi టైర్లు లేక టైర్లలో గాలి లేక చక్రాలు లేక ఇంజిన్లో ఆయిల్ లేక లేదా బండి కాలం తీరిపోయి తగలబడిపోవటం జీతాలు లేక సమ్మెల్లోకి వెళ్ళటం డ్రైవర్లు ఇలాంటి అనేక ఎంతోమంది ప్రాణాలను నిలపాల్సినటువంటి 108 వాహనాలకి అష్ట కష్టాలు ఎదురు చేసినటువంటి పాలనలో మనం చూసాం దాని కొరకే మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచనని తద్వారా వేలాది మందిని ప్రాణాలను నిలుపుదల చేయడం కోసం 412 కొత్త సరికొత్త 108 వాహనాలను మార్చి 31 2020 సంవత్సరం లోపు కొనుగోలు చేయడం కోసం 71,48,00,000 నిధులను కేటాయిస్తూ ఆ కొనుగోలుకు అనుమతిని మంజూరు చేస్తూ తీర్మానం చేయడం జరిగింది అలాగే ఆరోగ్య పరీక్షలు నిర్వహించేటువంటి 104 వాహనాలను కొనుగోలు కొరకు 656 104 వాహనాల కొరకు 60,51,00,000తో మార్చి 31 లోపు 2020 మార్చి 31వ తారీఖు లోపు 656 వాహనాలను కొనుగోలు చేయడం కోసం 60,50,00,000 రూపాయలతో అనుమతి ఇవ్వడం జరిగింది వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు విధానానికి ఒక కొత్త విధానాన్ని ఆమోదించడం జరిగింది రాష్ట్రంలో 191 మార్కెట్ యార్డుల్ని శాశ్వత కొనుగోలు కేంద్రాలుగాను అలాగే 150 ఉప మార్కెట్ యార్డుల్ని శాశ్వత కొనుగోలు కేంద్రాలు అంటే వెరసి 341 శాశ్వత కొనుగోలు కేంద్రాలని నడపాలని చెప్పని కేవలం కోతల సమయంలోనో వ్యవసాయ ఉత్పత్తులను పంటకు వచ్చే సమయంలోనే కాకుండా 365 రోజులు కూడా ఈ 341 శాశ్వత కొనుగోలు కేంద్రాలు తెరిచి ఉండేలాగా ఏర్పాటు కొరకు మంత్రిమండలి తీర్మానం చేయడమే కాకుండా కనీస మద్దతు ధర ప్రకటించనటువంటి అంటే కనీస మద్దతు ధరకి నోచుకోనటువంటి పసుపు మిర్చి ఉల్లి చిరుధాన్య పంటలు ఈరోజు ఉన్నాయి వాటి కొరకు మద్దతు ధర ప్రతి సంవత్సరం కూడా మద్దతు ధరని ముందే ప్రకటించి పసుపుకు కానీ మిర్చికి కానీ ఉల్లుకు కానీ ఉల్లికి కానీ చిరుధాన్యాలకు కానీ మద్దతు ధరని ముందే ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయటానికి కూడా ఈ కొత్త వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు విధానం ద్వారా అవకాశం రైతుకు మేలు జరుగుతుందనేది దాని కొరకు ఏర్పాటు కొరకు కూడా రాష్ట్ర మంత్రి మండలి తీర్మానం చేయడం జరిగింది అలాగే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అనే ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థకు కృష్ణా జిల్లా సూరంపల్లి గ్రామం గన్నవరం మండలం ప్రదేశంలో 6 ఎకరాల 4 సెంట్రల్ను ఆర్ఎస్ నెంబర్ 377/3లో అక్కడ 43 లక్షల రూపాయల మార్కెట్ వాల్యూ ఉన్నప్పటికీ ఎకరా 1,00,000 రూపాయలతో చప్పున వారికి ఆ కేంద్ర ప్రభుత్వ సంస్థ కేటాయిస్తూ తీర్మానం చేయడం జరిగింది అలాగే వైఎస్ఆర్ కడప జిల్లాలో రాయచోటి గ్రామంలో 4 ఎకరాలను రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు భూ బదలాయింపు చేస్తూ కూడా మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయటానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి రైట్స్ నిర్మాణ సంస్థకు బాధ్యతలను అప్పగిస్తూ ఇన్క్యాప్ సిఎండి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రాటిఫై చేస్తూ తీర్మానం చేయడం జరిగింది అలాగే మచిలీపట్నం పోర్టు నిర్మాణం కొరకు ప్రభుత్వమే నిర్మాణం చేయడం కోసం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే
సొంతంగా మచిలీపట్నం పోర్టు నిర్మాణం చేయుట కొరకు స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు కొరకు కూడా ఇన్క్యాప్ సిఎండి గారికి అనుమతిని మంజూరు చేస్తూ తీర్మానం చేయడం జరిగింది. రామాయపట్నం పోర్టు నిర్మాణానికి అడ్డంకిగా ఉన్నటువంటి కృష్ణపట్నం పోర్టు సముద్ర ముఖపరిధిని కుదిస్తూ రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. సముద్ర ముఖపరిధిని కుదించడం ద్వారా ఇప్పటి వరకు రామాయపట్నం పోర్టుకి అడ్డంకిగా ఉన్నటువంటి ఈ కేటాయింపు పాత రోజుల్లో ఇచ్చినటువంటి జీవో అడ్డంకిగా ఉన్న దృష్ట్యా దీన్ని కుదించడం వల్ల రామాయపట్నం పోర్టు నిర్మాణానికి ఉన్నటువంటి అడ్డంకి తొలగుతున్నందుకు తద్వారా దాని ఏర్పాటు కోసం రామాయపట్నం పోర్టు నిర్మాణానికి ఇదొక ముందడుగ్గా భావిస్తూ రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్టులో చోటు చేసుకున్నటువంటి అవినీతి కుంభకోణాల పరిశీలనకు ఏర్పాటు చేయబడినటువంటి మంత్రివర్గ ఉపసంఘం నివేదికను సమర్పించడం జరిగింది. మంత్రిమండలి ఉపసంఘం వారి నివేదికలో ప్రాథమికంగా చాలా తప్పులు కనబడుతున్నాయి. నైతిక విలువలు దిగజార్చే విధంగా అనైతికంగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి అత్యంత చేరువుగా ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు చేసినటువంటి తప్పులు వారు కనుగొనడం జరిగింది. దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయటం కొరకు న్యాయ నిపుణుల సలహా తీసుకుని వారి సలహా మేరకు సమగ్రమైనటువంటి దర్యాప్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.